केंद्र प्रभुत्वं अंदिस्तुन्न संक्षेम पथकालनु प्रजलंदरू सद्विनियोगं चेसुकोवालनि बीजेपी राज्यसभ एंपी जीवी नरसिंहाराव पेर्कोन्नारु। जीवीएमसी 76 वार्डु बालचेरुवु शिवालयं वद्द उन्न कम्युनिटी हाल आवरणंलो बीजेपी केंद्र प्रभुत्व उज्ज्वल पथकं द्वारा 36 पेद महिला लब्धिदारुलकु उचितंगा वंट गैस स्टव् बंड रेग्युलेटर्लु एंपी जीवील नरसिंहाराव चित्र मीदुगा अंदजेशारु। गाजुवाक बीजेपी कन्वीनर कर्णम रेड्डी नरसिंहाराव आध्वर्यंलो जरिगिन ई कार्यक्रमंलो एंपी जीवील नरसिंहाराव मात्लाडुतू देश प्रधानि नरेंद्र मोदी पेदल पक्षपातनि देशव्याप्तंगा 11 కోట్ల కుటుంబాలకు ఉచిత వంట గ్యాస్ పంపిణీ చేస్తున్నారన్నారు। ఈ పదలలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తారని పేర్కొన్నారు। బీజేపీ ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేశారన్నారు। మన ముఖ్య అతిథి మన జీవేంద్ర గారు వచ్చే ముందు నేను చూసాను। ఎందుకంటే స్టీల్ పని పవిత్రకరణ గంట ఆపని शतमानं भवति सदायु पुरुषस्तदेन्द्रियः। देश 11 కోట్ల మంది మహిళలకు అంటే ఇంటికి ఒకటే కాదు ఇచ్చేది 11 కోట్ల కుటుంబాలకు ఇచ్చినటువంటి ఒక కానుక ఇది మీ సంక్రాంతి కానుకగా మీరు భావించవచ్చు। ఎందుకంటే ఒక్కొక్క సిలిండర్ కనెక్షన్ మీరు ఇచ్చింది గ్యాస్ పొయ్యి రెగ్యులేటర్ అలాగే గ్యాస్ బండ ఒక మొదటి బండ కూడా మీకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది గ్యాస్ తో పాటు। దీని విలువ 8000 రూపాయలు। సో నరేంద్ర మోడీ గారి నుంచి మహిళలకు గ్యాస్ కనెక్షన్ లేని వారికి ఒక కానుక అంటే ఆయన కానుక ఇచ్చేంత సంపన్నుడ అంటే కాదు। ఆయన చాలా సామాన్యుడు ప్రపంచానికి ప్రపంచమే నివ్వెరపోయేంత స్థాయికి ఎదిగిన రాజకీయ నాయకుడు కానీ ధనికుడు కాదు। ఆయన ఏం సంపాదించుకోలా మీరు ఇక్కడ వారి కుటుంబంతో పోలిస్తే ఇక్కడ ఉన్న వారందరూ కూడా మేమంతా ధనికులమని మీరు భావించవచ్చు। అంత కటిక పేదరికం నుంచి వచ్చినటువంటి ఒక నిజంగా చెప్పాలంటే ఒక మహనీయుడు। ఈ రోజు కూడా వారి తల్లి గారు గత సంవత్సరం కాలం చేశారు సుమారు 100 సంవత్సరాల వయసులో ఆవిడ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకుంది కానీ మా అబ్బాయి ప్రధానమంత్రి అంటే హాస్పిటల్స్ హాస్పిటల్స్ వచ్చి ఇంటి ముందు నిల్చుంటాయి। ఒక ప్రధానమంత్రి అంటే ఒక కార్పొరేటర్ అంటేనే ఎంతో రుబాబు చూపించే ఈ రోజుల్లో కార్పొరేటర్స్ కూడా ఒక వాళ్ళు ప్రజాప్రతినిధులే కానీ సామాన్యంగా వారే కనిపించడం లేదు। ఈ రోజున మనటువంటి ఒక దేశ ప్రధాని వారి కుటుంబం ఏ వృత్తిలో ఏ విధుల్లో గతంలో ఉన్నారో ఆయన గత 24 సంవత్సరాలుగా ఆయన ఒక రాష్ట్ర సంపన్న రాష్ట్ర ముఖ్యమంత్రిగా గత 9.5 సంవత్సరాల నుంచి ప్రధానమంత్రిగా ఉన్న ఒక్క అవినీతి మచ్చ లేకుండా ఒక్క రూపాయి ఆర్జించకుండా నిజం చెప్పాలంటే ఆయన ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రికి ప్రధానమంత్రికి కూడా మరి కొంత జీతాలు లభిస్తాయి। ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదో కొంతవరకే తనకొచ్చే జీతాన్ని వాడుకొని మిగిలిన ధనాన్ని ఆయన దేశ ప్రధానిగా అయినప్పుడు మొత్తం ఆ ధనాన్నంతా అప్పజెప్పి ఆడపిల్లల సంక్షేమం కోసం ఇచ్చేసి ఒక ట్రంక్ పెట్టి ఖాళీ ట్రంక్ పెట్టతో ఢిల్లీకి ప్రధానమంత్రిగా వచ్చిన వ్యక్తి। సో
గ్యాస్ కనెక్షన్ స్టవ్ అనేది బండ ఇచ్చే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు ఎంపీ గారు, అదేవిధంగా గత మూడేళ్లుగా మన విశాఖపట్నం జిల్లాలో ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే పార్టీలకు ప్రాంతాలకు కులమతాలకు అతీతంగా మన ఎంపీ గారి దగ్గరికి వెళ్ళారంటే ఖచ్చితంగా ఆ సమస్య పరిష్కారం అవుతుంది. మరి చూస్తున్నా మన విశాఖపట్నం జిల్లాలో రూలింగ్లో ఉన్న ఎంపీలు ఎవరు కూడా మనకి అందుబాటులో ఉంటారు, మనం చెప్పలేకపోయినా సరే మన మాట కూడా వినదు, సమస్య వినదు, కనీసం పరిష్కరించరు. కానీ గౌరవ ఎంపీ జీవాల గారు అయితే ఆయన దగ్గరికి ఏ సమస్య వెళ్ళినా సరే ఖచ్చితంగా పరిష్కరిస్తారు. దానికి ఎన్నో ఉదాహరణలు, మన ముఖ్యంగా ఇక్కడ ఆర్హెచ్పల్లి ఉన్నది కాబట్టి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా కూడా ఆపింది మన గౌరవ ఎంపీ శ్రీ జీఎల్ నరసింహరావు గారే. మనకి ఈఎస్ఐ ఆస్పత్రికి 384 కోట్లు కేటాయించే విధంగా త్వరగా పనులు ప్రారంభించే విధంగా కృషి చేశారు. అదేవిధంగా మన దువ్వాడలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ కి 26 కోట్లు కేటాయించే విధంగా చేశారు. మన విశాఖపట్నం జిల్లాకి ప్రత్యేక రైల్వే జోన్ రావడానికి నిరంతరం కృషి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ అవ్వలేదు కానీ ఏదైతే ఇస్తే వెంటనే ప్రారంభిస్తారని చెప్పి ఎంపీ గారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి తూర్పు కాపులు, శిష్టకర్ణాలు, అదేవిధంగా కళింగ వైశ్యులు ఎన్నో ఏళ్ళగా ఇక్కడ డిసి సర్టిఫికెట్ ఓబీసీలో వాళ్ళకి స్థానం లేదు. మేమంతా 2 ఏళ్ల క్రితం ఢిల్లీ వెళ్ళి సార్కి నిర్ణయిస్తే వెంటనే కేంద్ర మంత్రి గారితో పార్లమెంట్ లో కూడా మాట్లాడారు. ఆ విషయం అందరికీ తెలుసు. పార్లమెంట్ లో మాట్లాడి కేంద్ర మంత్రి గారితో మాట్లాడి అక్కడ ఎన్సీపీ చైర్మన్ గారితో మాట్లాడి ఇప్పుడు మనందరికీ కూడా ఓబీసీ సర్టిఫికెట్ వచ్చే విధంగా ముఖ్యంగా తూర్పు కాపులకి కలెక్టర్ గారితో ఒక సర్కులర్ ఇప్పించారు. అది గత సంవత్సరం క్రితమే సర్కులర్ వచ్చింది.